2023 నుంచి 2026 వరకు శనిగ్రహ ప్రభావంతో కర్కాటక రాశి వారికి 100% జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వారికి ఇదే జరగబోతోంది అని చెప్పి జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. ఈ కర్కాటక రాశి వారికి ఒక స్త్రీ ద్వారా అదృష్టం పట్టబోతోంది అని చెప్పి వారు అస్సలు ఊహించి ఉండరని చెప్పుకోవచ్చు. 2023 నుంచి 2026 మధ్య శని ప్రభావంతో కర్కాటక రాశి వారికి కలిసొచ్చేటటువంటి కాలం అని చెప్పుకోవచ్చు. వీరికి దశ తిరగడంతో పాటు రాజయోగం పట్టడం ఖాయమని చెప్పి చెప్తున్నారు. మరి వారికి ఏ విధంగా అదృష్టం పట్టబోతోంది, తద్వారా వారి జీవితం ఏ విధంగా మారబోతోంది అనే విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోను అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్, ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. ఈ యొక్క కర్కాటక రాశికి పీత చిహ్నంగా చెప్పబడుతోంది. కర్కాటక రాశి జ్యోతిష్య చక్రంలో 4వ రాశి. ఈ యొక్క కర్కాటక రాశి వారికి రాశ్యాధిపతి చంద్రుడు. కర్కాటక రాశి వారు చాలా చక్కగా వినయ విధేయతలు కలిగి ఉంటారు. వీరికి చాలా మంది ఆత్మీయ స్నేహితులుగా ఉంటారు. ఈ యొక్క కర్కాటక రాశి వారికి చాలా చక్కగా సంతోషకరమైన జీవితంతో పాటు భోగాలు అనుభవించేటటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. కర్కాటకం అంటే ఇది పీత అని చెప్పి మనకు తెలుసు. ఎక్కువ శాతం ఇది నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది. ఈ యొక్క కర్కాటకం అనేది అంటే పీత అనేది. సో ఈ యొక్క కర్కాటక రాశి వారిని కూడా జలరాశి అని కూడా చెప్తూ ఉంటారు అందువల్లనే. అయితే ఈ కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుంది అనే విషయానికి మనం ఇప్పుడు వచ్చేద్దాం. ఈ 2023 నుంచి 2026 వరకు కూడా కర్కాటక రాశి వారి జీవితంలో గురువు దృష్టి అనేది 6వ ఇంటిపై మరియు 2వ ఇంటిపై ఉండడం వల్ల వీరికి సహకరించే కొంతమంది ఉన్నా వారి యొక్క సహాయం సమయానికి అందకపోవటం వల్ల చేపట్టిన పనులు అతి కష్టం మీద పూర్తి చేయాల్సి వస్తుంది. కేతు గోచారం అనేది అక్టోబర్ చివరి వరకు కూడా వీరికి 4వ ఇంట్లో ఉండడం వల్ల మీ ఇంటిని విడిచి మీ కుటుంబానికి దూరంగా బయట ప్రాంతాల్లో ఉద్యోగం చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఇది మీ ఇష్టానికి వ్యతిరేకంగా జరుగుతుంది కాబట్టి మీరు ఎటువంటి వ్యతిరేకత ప్రదర్శించకుండా దాన్ని పూర్తి చేయటం చాలా మంచిదని చెప్పి చెప్పబడుతోంది. అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఓపిక మరియు సహనానికి పరీక్ష పెట్టేటటువంటి సందర్భాలనేవి చాలా ఎక్కువగా రావడం జరుగుతుంది. ఇలాంటి సందర్భాల్లో మీరు చాలా ఎక్కువగా వహించవలసింది ఓర్పు, సహనం, సంయమనం. అలాగనక మీరు ఉన్నట్లయితే కనుక భవిష్యత్తులో మీకు సహాయకారిగా చాలా వరకు ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మీ ఓర్పు, సహనం అనేవి. ఇక అంతేకాకుండా చూసుకున్నట్లయితే కనుక మీరు బయట ప్రాంతాల్లో ఉద్యోగం చేయాల్సి వచ్చినప్పుడు మీరు కొన్ని అసహనపూరితమైనటువంటి సందర్భాలను ఎదుర్కొంటారు. అసహనంతో కూడినటువంటి సందర్భాలు అనే విషయానికి వచ్చినట్లయితే ఒక రకంగా మీరు ఏ మాత్రం కూడా సహించలేరన్నమాట. అసలు ఇలా జరుగుతుందని మేము ఊహించలేదు కదా, కానీ ఇలా జరుగుతోంది ఏంటి, అసలు దీనిని మేము తీసుకోలేకపోతున్నాం, ఒప్పుకోలేకపోతున్నాం, ఇలాంటి మనస్తత్వం వచ్చేస్తుంది అనమాట. సో ఇలాంటి మనస్తత్వం రావడంతో వీళ్ళు ఏమవుతారు, ప్రతి విషయంలో కూడా వీరు చాలా వరకు బాధపడతారు, ఇబ్బంది పడతారు. ఇంకా చెప్పాలంటే మేము అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోగా ఈ విధంగా వ్యతిరేకంగా జరుగుతోందేంటి అనేటటువంటి ఆలోచనకి వచ్చేసి వాళ్ళు చాలా అసహనానికి గురవుతారు. అసహనానికి గురవడంతో పాటు వీరు వన్స్ వీళ్ళలో ఉన్నటువంటి సహనాన్ని ఎప్పుడైతే వదిలేస్తారో ఆటోమేటిక్ గా వీళ్ళు చాలా బాధపడతారు. బాధపడటం ఇన్ ద సెన్స్ ఎలా చెప్పాలి అంటే చాలా వరకు కూడా వీళ్ళు ఏదైతే మేము కావాలనుకుంటున్నామో అది మాకు దక్కట్లేదు కాబట్టి మేము ఖచ్చితంగా దక్కనటువంటి ఈ పరిస్థితుల్ని మేము సరిచేసుకోవాలి అనేటటువంటి ఆలోచన చేస్తారు. ఇక ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఆశావహం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు చేసే పనిలో విజయాలను సొంతం చేసుకోవాలనేటటువంటి ఆలోచనతో వీళ్ళు కాస్త ఎక్కువగానే కష్టపడతారని చెప్పి చెప్పుకోవచ్చు. ఇలా కష్టపడేటటువంటి పరిస్థితుల్లో ఈ కర్కాటక రాశి వారిని చూసుకున్నట్లయితే ఈ యొక్క కర్కాటక రాశి వారికి శనిగ్రహ ప్రభావంతో 2023 నుంచి 2026 వరకు కూడా ఒక స్త్రీ వల్ల అదృష్టం అనేది పట్టబోతోందని చెప్పుకున్నాం. జన్మలో కూడా ఊహించని విధంగా వీరి యొక్క జీవితం ముందుకు వెళ్లబోతోంది. అదేంటి అంటే ఎవరైతే ఈ కర్కాటక రాశిలో ఉద్యోగాలు చేస్తున్న వారు ఉన్నారో వారికి వారి యొక్క ఉద్యోగం చేసేటటువంటి ప్రదేశంలో ఒక స్త్రీ యొక్క పరిచయం అనేది ఏర్పడబోతోంది. ఈ పరిచయం కాస్త వీరికి చాలా వరకు కూడా అదృష్టాన్ని తీసుకొచ్చేదిగా ఉండబోతోంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఒక రకంగా వీళ్ళు అదృష్టాన్ని తీసుకొచ్చేటటువంటి స్త్రీమూర్తిని చాలా వరకు కూడా ఒక మంచి భావనతో చూడటం చాలా మంచిదని చెప్పి చెప్పబడుతోంది. ఎందుకంటే ఏమాత్రం వీరు గనక అనవసరమైనటువంటి రిలేషన్ మెయింటైన్ చేయాలి అని చూశారు అంటే ఖచ్చితంగా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు వీరికి గోచరిస్తూ ఉన్నాయి. ఎందుకంటే వీరు ఇంట్లో ఉన్నటువంటి భార్యతో కాకుండా మ్యారిటల్ ఎఫైర్ ఎవరైతే అనవసరంగా పెట్టుకోవడం అనేది జరుగుతుందో అలాంటి వారు ఖచ్చితమైనటువంటి ఇబ్బందిని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇలా ఫేస్ చేయడం ద్వారా
ఈ యొక్క కర్కాటక రాశి వారికి చాలా వరకు కూడా అనవసరమైనటువంటి ఇబ్బందులు అనేవి రావడం, కుటుంబంలో కలతలు కష్టాలు రావడం జరుగుతుంది. సో ఈ స్త్రీమూర్తి యొక్క పరిచయాన్ని చాలా చక్కగా మంచి రిలేషన్ మెయింటైన్ చేయండి. అయితే ఫ్రెండ్షిప్ లేదా ఒక సిస్టర్ భావన లేదా ఒక ఫ్రెండ్ భావన లేదంటే ఒక అక్కలాగా ఒక చెల్లిలాగా ఇలా అనుకోండి తప్ప తప్పు ఆలోచనని మాత్రం చేయకండి. అలా చేస్తే మీకు అదృష్టం కలిసి రాకపోగా చాలా వరకు బాధలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది ఈ యొక్క వృషభ రాశి వారికి. ఈ విధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారు చాలా ఇబ్బందుల్ని పడాల్సి వస్తుందని చెప్పి చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఇక వీరికి అదృష్టం అనేది ఏ విధంగా రాబోతోంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి అంటే, ఈ వీరు పనిచేసినటువంటి ప్రదేశంలో ఈ స్త్రీమూర్తి యొక్క పరిచయం ఎప్పుడైతే ఏర్పడుతుందో ఆటోమేటిక్ గా ఏం జరుగుతుందంటే వీరి యొక్క పై అధికారుల నుంచి వీరికి ప్రశంసల వర్షం కురుస్తుంది. ఎందుకంటే వీరు పనిచేసేటటువంటి పనిలో ఈ స్త్రీమూర్తి యొక్క సహకారం చాలా బాగా వీరికి ఉంటుందన్నమాట. ఇలా వీరికి సహకారం అనేది ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్ గా వీరి యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వారి సహకారాన్ని ఉపయోగించుకుని ఎప్పుడైతే మంచి ఆలోచనలతో వీరి లైఫ్ ని ముందుకు నడుపుతారో అప్పుడు ఆటోమేటిక్ గా వీరి యొక్క జీవితం ముందుకు వెళ్తుంది. వీరి గురించి వీరు చేసేటటువంటి పని గురించి పై అధికారుల దగ్గర ఈ స్త్రీమూర్తి చాలా పాజిటివ్ గా చెప్పడం, అదేవిధంగా ఈ పాజిటివిటీ అనేది వీరి యొక్క లైఫ్ లో బాగా కనిపించడంతో పై అధికారులు కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారిని మెచ్చుకోవడం, వారి మెచ్చుకోలతో పాటుగా వీరికి ప్రమోషన్స్ విషయంలో చాలా వరకు సహకరించడం ఇలాంటివన్నీ కూడా ఈ కర్కాటక రాశి వారికి చాలా దోహదపడబోతున్నాయి వారి యొక్క లైఫ్ ని ముందుకు తీసుకెళ్లేటటువంటి విషయంలో. అంతేకాకుండా ఈ స్త్రీమూర్తి యొక్క సహకారంతో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ని ఈ కర్కాటక రాశి వారు కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయటం ఈ కర్కాటక రాశి వారు చేస్తారో అప్పుడు ఆటోమేటిక్ గా ఏం జరుగుతుంది అంటే కనుక ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్స్ ని పొందడానికి వీరికి ఆస్కారం అనేది లభిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇలా ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు ఈ స్త్రీమూర్తి ద్వారా లాభాన్ని పొందబోతున్నారు. అంతేకాకుండా ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ స్త్రీమూర్తి వల్ల లాభాన్ని పొందడం అనేది జాబ్ విషయంలో జరుగుతుంది అనుకున్నాం. మరి ఎవరైతే ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఉన్నారో వారికి ఎలా కలిసి వస్తుంది అనే విషయానికి వచ్చినట్లయితే ఈ కర్కాటక రాశిలో ఉన్న వ్యాపారస్తులకి ఎలా కలిసి వస్తుంది అంటే ఖచ్చితంగా వారికి ఊహించనటువంటి మార్పు చోటు చేసుకోబోతోంది. వ్యాపార అభివృద్ధి అనేది కలుగుతుంది. వీరి దగ్గర పనిచేయటానికి వచ్చేటటువంటి స్త్రీ వల్ల వీరు వారిని సోదర భావంతో అంటే సోదర సోదరీ భావంతో చూడడంతో వీరికి కలిసి వస్తుంది. ఏమాత్రం వీరు చెడు ఆలోచన పెట్టుకుని వారితోటి చెడుగా ప్రవర్తించడం కానీ లేదా చెడుగా రిలేషన్ మెయింటైన్ చేయాలనుకుంటే మాత్రం మీకు కలిసి రాదండి, ఖచ్చితంగా చెప్తున్నాము. సో ఆ విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. ఎందుకంటే ఆకర్షణ అనేది చాలా వరకు కూడా జీవితాలను తారుమారు చేస్తుంది. సో ఈ ఆకర్షణ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండగలిగారంటే ఖచ్చితంగా వచ్చినటువంటి స్త్రీమూర్తి మీకు అదృష్టాన్ని తీసుకొస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరి చూసారు కదా కర్కాటక రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతోందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి, అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో